హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజైతే రోజు నేను పంపి నేను అప్లోడ్ చేసే వీడియోస్ విధంగానే ఈరోజైతే మీకు మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే చూపిస్తానండి వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్లో అయితే స్పెషల్గా మీకు ఎక్కువ ప్రాస్ ఐటమ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకసారి అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇదంతా బాగా చెప్పడం కుదరట్లేదు అనమాట యాక్చువల్గా సో ఇదైతే మనకి పావు లీటర్ నుంచి స్టార్ట్ అవి ఒక ఎయిట్ సెట్ గిన్నెలు అయితే ఉన్నాయండి కొంచెం మంది స్పేస్ తక్కువ ఆక్యుపై చేసి మాకు బౌల్స్ అయితే కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా అలా అయితే అలాంటి వాటికి ఇదైతే బాగా పనిచేస్తాయండి సో ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి ఈ మూకుడు అయితే స్పెషల్గా పాల్కో చేసుకోవడానికి బాగా పనిచేస్తుందండి మనం కర్రీస్ కానీ ఇలాంటివి ఏమైనా కుక్ చేసుకోవాలి అంటే టిన్ కోటెడ్లో చేసుకుంటాం చాలా బెటర్ అండి బ్రాస్ వాటిల్లో ఉంటే మనం పులుపు పదార్థం వేయకూడదు మళ్ళీ వేరే దానిలోకి షిఫ్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ నేను కిచెన్ ఐటమ్స్ మీద ఏమధ్య ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి అందరూ నన్ను అడగడం వల్ల ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఎక్కువగా అవే అడుగుతూ ఉంటున్నారు ఇంకొకటి ఏంటంటే అన్నపూర్ణాదేవి విగ్రహం అండి ఇది ఎక్కువ ఇప్పుడు అందరూ కిచెన్లో పెట్టుకుంటున్నారు సో అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట ఇదైతే మనకి త్రీ ఇంచ్లో వచ్చింది ఇంకా ఏమేమి కలెక్షన్ ఉన్నాయా అని అంటే చాలామంది చెట్టు కూడా వాల్ హ్యాంగ్ మోడల్ అడుగుతున్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే రెగ్యులర్గా నన్ను అడుగుతూనే ఉంటున్నారండి సో ఆ కలెక్షన్ అన్నీ కూడా మీరు నా వీడియోస్ ద్వారా చూసేయచ్చు ఇవైతే మనకి సాంబ్రాని ధూపం వేసేదన్నమాట ఇవైతే దీపారాధన చేసేదండి ఏకహారతికి వెలిగించుకోవడానికి వీటికి చాలా బాగుంటుంది కొంచెం ఎందుకంటే మనకి హ్యాండిల్ వచ్చింది కాబట్టి ఇదైతే రాధాకృష్ణుల స్టాట్యూ వినాయకుడు అని చెప్పేసి కొంచెం అదేంటి ఇవన్నీ ఫొటోస్ అండి అందుకోసం మీకు వీడియో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు ఫాస్ట్గా తీసేస్తావు కదా ప్రియా అని చెప్పేసి అనుకుంటారు ఇది కొంచెం స్లోగా వెళ్తుంది మూమెంట్ ఏంటా అంటే మీకు అబ్బా ఇదైతే భలే ఉంది అసలు అండి నిజంగా కొత్త పీసేనండి ఇది చెప్పాలంటే ఇది కూడా అంతేనండి ఇప్పటివరకు వాల్ హ్యాంగ్ చేసే మోడల్లో ట్రీస్ రావడం కొద్దిగా తక్కువే అనమాట లేటెస్ట్ కలెక్షన్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఆ ట్రీస్ అవి కూడాను ఇంకా ఏమేమి కలెక్షన్ ఉన్నాయా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు నేను చెప్పే అవసరం ఏం లేదండి మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుద్ది నాకు తెలుసు మీరు చూడడం అన్నది మీ కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీదే ఉంటుంది నా మాటల మీద ఏమి ఉండదులే అని చెప్పేసి సో ఇంకా మీరు కాన్సన్ట్రేటింగ్గా చూస్తే మీరు ఏమేమి పర్చేస్ చేయాలనుకున్న ఇదేంటి మీరు ఆన్లైన్ షాపింగ్ ద్వారా అయితే మా దగ్గర నుంచి పర్చేస్ చే చేసేయచ్చండి సింపుల్గా హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఏదైనా ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు పెట్టినట్టయితే నేను మీకు ఆ ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఆన్లైన్లో బుక్ చేసేసుకుని హోమ్ డెలివరీ మీ ఇంటికి వచ్చేస్తుందండి ప్రీవియస్గా అయితే ఆ ఫెసిలిటీ మనకు ఉండేది కాదు బట్ ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మేము మొన్న పౌర్ణమికి అయితే అంతర్వేది వెళ్ళామండి ఆ చిన్న వ్లాగ్ అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇదైతే మనకి అయ్యో తెలీదులే నాకు ఈ బ్రిడ్జ్ సో ఇదైతే చించినాడు బ్రిడ్జ్ అండి మేము పాలకొల మీద నుంచి వెళ్ళాము కాబట్టి ఇవే అనమాట మనందరికీ తెలిసిందే కాన్సీమ్ అంటే అసలు పచ్చదనానికి పేరు అని చెప్పేసి అసలు భలే గ్రీనిష్గా ఉంది మేము స్టార్ట్ అయింది అరౌండ్ ఒక ఫోర్ ఆ టైంకి స్టార్ట్ అవేమండి సో క్లైమేట్ అది కూడా చాలా బాగుంది అంత హాట్గా ఏం లేదు అలా అని బాగా కూల్గా కూడా ఏం లేదండి స్టార్ట్ అవి ఇంకా దగ్గరికి వచ్చేసాక టెంపుల్కి వెళ్ళేక ముందు బస్సెస్ అవి వచ్చినాయి అంట అదే రోజు సో ఫైవ్ బస్సులు లోపల ఉండడం వల్ల చాలాసేపు ఇదే ప్లేస్ దగ్గర ఆపేశారండి వెహికల్స్ అన్నీ కూడా మా వెహికల్కి బ్యాక్ సైడ్ మిగతా కూడా చాలా వెహికల్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆ బస్సులో రిటర్న్ రావాలి అప్పుడు ఈ వెహికల్స్ అన్నీ రిలీజ్ చేస్తామన్నారు ఎందుకంటే అప్పుడు పౌర్ణమికి అంత క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట అండి అంతర్వేదిలో దర్శనం అది కూడా చాలా బాగా జరిగిందండి మాకు సో అదే అనమాట ఇంకొక జస్ట్ ొక్క ఫైవ్ టెన్ మినిట్స్ జర్నీ అయితే సరిపోద్దండి ఇంకా రీచ్ రీచ్ అవుతామన్నమాట సో నేను అక్కడ దిగి సరదాగా అలా సరౌండింగ్స్ తీస్తూ నా బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ చూడండి అవన్నీ కూడా అలా వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట సో అది ఈవినింగ్ టైం కాబట్టి మనకి సన్ సెట్ అనమాట చాలా బాగుందండి సన్సెట్ అది కూడా దగ్గర నుంచి ఏ చూసినట్టు బాగా అనిపించింది నాకైతే వీడియోలో మరి మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఆ రియల్గా చూసి నాకైతే వ్యూ చాలా బాగా అనిపించింది ఆ గ్రీనిష్ ఏరియాకి ఆ వాటర్ దగ్గరగా ఉన్న దానికి కూడా చాలా బాగా సెట్ అయింది అదే కొంచెంసేపు అలా తీస్తూ ఉన్నానండి మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి కోర్స్ నేను ఈ వ్లాగ్ని కొంచెం ఎర్లీగానే షేర్ చేయవలసింది కొంచెం లేట్ అయిందండి నేను అప్పటికే హైదరాబాద్ వచ్చేసానమాట వచ్చేకి ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళాము అని చెప్పేసి ఇక్కడ ఇక్కడైతే మటికి అదే అంతర్వేది వెళ్ళామండి జనరల్గా మేము సంక్రాంతి అవ్విన తర్వాత సంక్రాంతి టైంలో ఏంటి ఏదో ఒక టెంపుల్స్ విజిట్ చేసే అలవాటు అయితే మాకు బాగా ఉందండి చెప్పాను కదా అప్పుడు క్రౌడ్ బాగా ఎక్కువ ఉందండి ఇక్కడైతే మిలిటరీ వాళ్ళని కూడా అపాయింట్ చేసి ఉంచారండి ఒక వ్యాన్తో వెహికల్తో వచ్చి అక్కడ చాలా ప్లేసెస్లో ఉన్నారనమాట సో డెకరేషన్ అది ఇంకొంచెం నైట్ అయిన తర్వాత ఆ లైటింగ్స్ ఏంటి ఆ కలర్స్ ఇవన్నీ భలే ఉన్నాయండి అసలు చూడడానికి చాలా బాగుందనమాట ఇదైతే మనకి శివుడు ఆలయము నీలకేశ్వర స్వామి ఆలయం అని ఉంది కదండి అక్కడ రాసి సో అదనమాట ఇంకొంచెం సేపులో అయితే మనం ఫ్రంట్కి రీచ్ అవుతాము అక్కడ మేము ఏమనుకున్నాము అంటే పౌర్ణమి కదా ఊరికే మామూలుగా అయితే అలా స్నానం చేయొచ్చు అని చెప్పేసి అక్కడైతే పార్క్ చేసేసి వెహికల్ని మేము తెచ్చుకున్న బ్యాగ్స్ ఇవన్నీ అవి చెప్పేసి క్యారీ చేస్తూ వచ్చామనమాట తను ఆల్రెడీ మీకు తెలుసు అప్పుడప్పుడు నేను వీడియోస్లో చూపిస్తానే ఉంటానండి మా పక్కన ఉండే అమ్మాయి మా నేబర్ అనమాట సో ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో బీచ్ దగ్గర కూడా అదే జన్మది ఉన్నారండి ఇంకా అక్కడ శారీస్ అది కట్టుంది కదా అదైతే లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట అలా సెట్ చేసి ఉంచారు ఎందుకంటే ఈ ఈ టైంలో ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే చాలా ఎక్కువ జనం విజిట్ చేస్తూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడైతే ఆ ఊరు వాళ్ళు రిలేటివ్స్ అందరూ కూడా వస్తారంట చాలా క్రౌడ్గా ఉంటుంది బాగా జరుగుతుందంట లాస్ట్ ఇయర్ అయితే మా వారు వెళ్ళారండి ఈ ఇయర్ అయితే మేము అందరం వెళ్ళామన్నమాట ఇంకొకటి అయితే ఇక్కడ గంగం తల్లికి దండం పెట్టుకోవడం కోసం పసుపు కుంకుమ అక్షింతలు బెల్లం ముక్క ఇవన్నీ అయితే వేసామన్నమాట ఫస్ట్ ఆ తర్వాత మా మదర్ మా నెయ్యరు పక్కన అమ్మాయి చేస్తే ఆ తర్వాత మా బాబుకి జస్ట్ అలా కొంచెం వాటర్తో తడిపి వెంటనే డ్రెస్ అది చేంజ్ చేసేసామండి సో మనకి మూన్ అదిగోండి దగ్గరగా అనిపించింది అనమాట మాకైతే ఆ రోజు ఫుల్ మూన్ కదా మనకి ఆ పౌర్ణమి రోజు కనిపించేది ఇంకా సరిగ్గా ఫోటో వచ్చినట్టయితే అక్కడ ఏదో బండి లైట్ వే వేసారు కానీ కార్నర్లో లేదంటే ఆ కిరణాలు వచ్చి దాని మీద పడినాయి అండి వాటర్ మీద పడుతూ వచ్చినాయి అనమాట సిటీస్లో ఉండేవాళ్ళు ఎవరైనా మన విలేజ్ సైడ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లు అయితే విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి అది ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఏదో వెహికల్ ఉంది ఇప్పుడు చూసారు కదండి ఆ మూన్ యొక్క కిరణాలు వచ్చేసి దాని మీద పడుతున్నాయి అన్నమాట మనకి ఆ సముద్రం వాటర్ మీద పడుతున్నాయి చాలా బాగా అనిపించింది అసలు ఈ మూమెంట్ కోసం కొంచెం వెయిట్ చేసి తీయవలసి వచ్చిందండి ఎందుకంటే జనం ఉన్నారు బండి తిరుగుతున్నాయి ఆ వెలుగులో అని చెప్పేసి దానికి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ పక్కనే నేను చిన్ని ఫోటో దిగుదామని నేను చాలా ట్రై చేశానండి ఫోటో తీసినప్పుడే మా వారు చిన్న వీడియో క్లిప్ కూడా తీశారు యాక్చువల్గా అయితే ఫ్లాష్ చేయకుండా ట్రై చేయడం వల్ల కనిపించలేదు ఫస్ట్ ఫ్లాష్ చేశాక కొంచెం కనిపించింది అనమాట సో కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నిజంగా చాలా బాగా కనిపిస్తుందండి మీకు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ రోజైతే మా మదర్ యాక్చువల్గా అరుణాచలం వెళ్దామా అని చెప్పేసి అనుకున్నారు బట్ అయితే అవ్వలేదండి మా మదర్కి ఏదన్నా ఏరియా విజిట్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నారు ఏదన్నా పుణ్యక్షేత్రానికి బట్ అవ్వలేదు అనుకోకుండా ఇటు రావాల్సి వచ్చిందనమాట అంతైతే ఎనీవే దేవుడైతే అనుకున్నాడు ఏదో ఒక ప్లేస్కి అయితే విజిట్ చేయించాలి అని మా మదర్ని అన్ఎక్స్పెక్టెడ్గా మేము అనుకోలేదు లేండి వెళ్దాము అని అన్ఎక్స్పెక్టెడ్గా సో అలా లక్కీగా అందరం కలిసి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయవలసి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఇవన్నీ అయితే మనకి తెలిసిందే కదా తీర్థం పెడతారు తీర్థంలో అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట భలే ఉన్నాయండి చాలామంది తీర్థాలు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఐటమ్ అయితే డెఫినెట్గా పర్చేస్ చేస్తూ ఉంటారు గుర్తులా ఉంటుంది అని చెప్పేసి లేదు కొన్ని రేర్ కలెక్షన్ స్పెసిఫిక్ కలెక్షన్ అని ఉంటే మటికి తెచ్చి పెట్టుకుంటారండి లైటింగ్స్ అంతా చూస్తున్నారు కదా ఎలా పెట్టారు ఏంటి అని చెప్పేసి ఫుల్గా పెట్టారండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా ఉందనమాట ఇంకా ఏంటంటే హెడ్బాత్ అది చేసేసి డ్రెస్ అది చేంజ్ చేసుకుని దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే కదా మనకి అయితే ఫొటోస్ వీడియోస్ ఇవేమీ అలౌడ్ ఉందని స్వామివారి రథం ఇదైందని చెప్పేసి కొత్తది చేయించారు కదండి ఆ రథం అయితే ఇదే అనమాట ఆ రథం కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది కొత్తది కదా చాలా బాగా అనిపించింది అండి నేను ఎప్పుడు ప్రీవియస్గా వెళ్ళాను కానీ బట్ అప్పుడైతే రథం చూసినట్టు నాకు ఐడియా లేదు సో అలాగా ఆ కలెక్షన్స్ ఏంటి అవన్నీ చూసి సో మీ అందరికీ అయితే తెలిసింది పుణ్యక్షేత్రాల్లో అయితే మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్ ఇంకా అది తీరుతాం ఇంకా అదంతా చూసుకుని మళ్ళీ వెహికల్లోకి అయితే వచ్చేసామండి ఇంకా చూస్తే చాలానే ఉంటుంది ఎలా టైంపాస్ చేస్తూ ఉంటావు నువ్వు అని చెప్పేసి మా మదర్ ఇంకా బయలుదేరదాము అని స్టార్ట్ అన్నమాట సో స్టార్ట్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము ఇది క్రౌడ్ అయితే నైట్ వరకు ఉంటుందంటండి ఇది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ జరుగుతుందంట మనకి అంతర్వేదిలో తీర్థం అదేంటి ఇది మొత్తం సో ఇంకా సో రిటర్న్ అయితే ఏం తీయలేదు ఇదైతే ఓకే అక్కడ అనమాట శివు ఇది శివాలయం అన్నమాట శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అండి మనకిది ఆ ప్లేస్లోనే మళ్ళీ నాకు క్లిప్ యాడ్ అయినప్పుడు కొంచెం ఫ్రంట్ బ్యాక్ అవి ఉంటుంది అంతే బట్ ప్లేస్ అయితే మాత్రం అదేనండి సో ఫాస్ట్గానే కొంచెం ఎర్లీగానే దర్శనం అయితే చాలా బాగా జరిగింది దేంటి ఒక టూ టైమ్స్ అయితే చేసుకున్నాను నేనైతే బయట నుంచి చేసుకుంటూ ఉంటే అలా చూస్తూనే ఉన్నాను ఎంతసేపు అయినా అక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్తావా అన్నారు నన్ను సో లోపలికంటే గర్భగుడిలోకి కాదండి టికెట్ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా ఆ ప్లేస్కి వెళ్తావా అని అడిగితే నేను వెళ్ళాను అనమాట వెళ్ళి దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకున్నా అఫ్ కోర్స్ మా వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు నాకు వచ్చింది చాలా లక్కీగా ఫీల్ అయ్యాను నేనైతే స్వామి అనుగ్రహం అయితే నా మీద ఉండి ఉంటుంది మేబీ అందుకోసమే నాకు అలా జరిగింది ఆల్మోస్ట్ ఈ హ్యాపీనెస్ని ఈ జర్నీ ఈ చిన్న బ్లాగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాం కదా అని నేను ఈ వీడియో క్లిప్స్ని అయితే తీసానండి ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు ఎక్కడైనా మనం తీర్థాలు జరిగే ప్లేస్ అంటే ఎలా ఉంటుందని ఫుల్ కలర్ ఫుల్ లైటింగ్స్ కలర్స్తో అంతా ఉంటుంది అనమాట మా బాబుకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది చిన్నపిల్లలకి ఇలాంటి లైట్స్ కలర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు కదా అదే జరిగిందండి మాకు కూడా అక్కడ ఇంకొంచెం సేపు ఉండాలన్నట్టుగానే అనిపించింది మా బహావుది ఇది చూస్తే బట్ ఇంకా స్లోగా అయితే మేము రిటర్న్ అవ్వాము ఇక్కడ రిటర్న్ అయితే ఒక చోట అయితే బ్రేక్ఫాస్ట్ చేసామండి సారీ బ్రేక్ఫాస్ట్ కాదు టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట ఇదైతే చాలా ఫేమస్ అయిన ప్లేస్ అంటండి పాలకొల్లో ఈ ప్లేస్ దగ్గర ఆగి నేను ఆల్రెడీ క్లిప్ అయితే షేర్ చేశాను మీ అందరికీ బొగ్గులు కుంపటి పెట్టినప్పుడు షేర్ చేసినట్టున్నాను కదా ఈ ప్లేస్లో అయితే పర్టికులర్గా ఆగాము ఈ బ్రే ఈ టిఫిన్ వచ్చేసేటప్పటికి మనకి ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అంటండి టేస్ట్ ఎలా ఉంది అంటే బాగుంది మన ఓల్డ్ ట్రెడిషన్ విధంగా చేస్తున్నారు కాబట్టి బాగుందండి టేస్ట్ అయితే నిజంగానే ఎందుకంటే బొగ్గుల పొయ్యి మీద కాల్చిన రొట్టెలు కదా సో ఈ చట్నీస్తో అయితే సర్వ్ చేశారనమాట ఇది ఆల్మోస్ట్ మన సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పలానా ప్లేస్లో ఇలా పాల్కొల్లో ఇలా అమ్ముతారు సో ఈ నా చిన్న జర్నీ వీడియోని ఒక చిన్న వ్లాగ్గా మీ అందరితో కూడా షేర్ చేసుకున్నానండి ఇది సో ఇవైతే మనకి కుంకుమన్ అనమాట ఆ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ ఎన్ చేసేసాను సారీ నోరుకుడితే ఎట్లా ఈ చిన్న వ్లాగ్ ఇవన్నీ మన వాళ్ళ కోసం తీసుకున్న ఐటమ్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఈ ఐటమ్స్ ఎవరికైనా నచ్చినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి చిన్న ఐటమ్కి విజిట్ చేయలేరు అలా అని విజిట్ చేద్దామా అన్న కొంతమందికి చాలా దూరంగా ఉంటుంది అంత దూరం నుంచి వచ్చి విజిట్ చేయలేరు కాబట్టి సో ఈ చిన్న ఐటమ్స్ ఇవన్నీ నా వీడియో ఆ చిన్న జర్నీ వ్లాగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను నా హ్యాపీనెస్ని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి అఫ్ కోర్స్ నేను వీలైనంత వరకు తీసాను బట్ ఇన్సైడ్ ఆలయంలో మటికి తీనివ్వరని మనందరికీ తెలిసిన విషయమే సో అది చూపించలేదు అని డిసప్పాయింట్ అవుతారు తెలుసు కదండి వీడియోస్ కెమెరాస్ నాట్ అలౌడ్ లోపల సో థ్యాంక్ యూ వెరీ